నమస్తే అండి వెల్కమ్ టు మై చానల్ విష్ణురథుడు ఖగేశ్వరుడు వైనతేయుడు సుపర్ణుడు ఇలా గరుత్మంతుడికి అనేక పేర్లు శ్రీహరికి ప్రియమైన సేవకుడిగా మెలిగి ఆయన కాల స్వరూపుడని పురాణాలు వర్ణించాయి కాలానికి సూచిక గరుడు ఆయన రెండు రెక్కలు ఉత్తరాయణ దక్షిణాయనలకు ప్రతీకలు శుక్ల కృష్ణపక్షాలకు పగలు రాత్రులకు ఆ రెక్కలు సూచికలు శాస్త్ర విద్యకు మోక్ష విద్యకు అవి చిహ్నాలు జీవాత్మకు ప్రతినిధి వైనతేయుడు భక్తి ప్రవత్తులతో అసమాన సేవా దీక్షతో నిరుపమాన విధేయతతో పరమాత్మను ఆశ్రయిస్తుంది జీవాత్మ ఆ భగవత్ చైతన్యం భక్తుని సదా వెన్నంటి ఉంటుంది విష్ణువు వాహన రూపుడై గరుడు వద్దిలుతున్నాడంటే అదే ఆంతర్యం కస్వ మహర్షికి వినత కద్రువ ఇద్దరు భార్యలు వారిలో వినత సుతుడే కరుత్వంతుడు కుద్రువ సంతానం సర్పజాతి ఓ సందర్భంలో వినత కద్రువుల మధ్య పోటీ ఏర్పడుతుంది ఓడిన వారు గెలిచిన వారికి జీవితాంతం దాస్యం చేయాలని ఒప్పందం కుదురుతుంది ఓడిన వినత కద్రువకు సేవకరాలిగా మారి సపరెలు చేయసాగింది మహాబలవంతుడైన గరుడు తన తల్లి దాస్యత విముక్తికి పలు విధాలుగా ప్రయత్నించాడు నారదుడి సూచికతో స్వర్గలోకానికి వెళ్లి అక్కడ దేవేంద్రుని ఓడించి అమృత భాండాన్ని తెచ్చి సవది తల్లికి ఇవ్వడం వల్ల మాతృమూర్తికి విముక్తి కలిగించాడని పురాణ గాథ కన్న తల్లికి బంధ విముక్తం చేసి ఆమె వాత్సల్యానికి గరుడు అందుకున్న శుభతరుణమే శ్రావణశుద్ధ పంచమి ఇదే గరుడ పంచమి ఆయన జన్మతిథి సైతం ఇదేనంటారు పంచమి నాడు గరుత్మంతుణ్ణి ఆయన సోదరులైన సర్పదేవతల్ని భక్తులు వ్రత సంహితంగా ఆరాధిస్తారు గరుడ పంచమి నాడు ఆచరించే వ్రత విధి ప్రక్రియల సమాహారాన్ని వ్రతరత్నాకరం గరుడ పురాణం ప్రస్తావించాయి సోదరులు గల మహిళలు ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలంటారు చతురస్కారం పీఠంపై గరుడ రూపాన్ని ముగ్గుతో చిత్రీకరిస్తారు దానిపై బియ్యం పోసి తమలపాకును ఉంచి పిండి లేదా మట్టితో సర్ప రూపాన్ని తయారు చేస్తారు అక్కడే గరుత్మంతుని చిత్రపటాన్ని ఉంచుతారు పూజా మండపంలో పసుపుతో చేసిన గౌరీదేవిని సర్పాకృతి వద్ద ప్రతిష్ఠిస్తారు ఆ దేవిని ఫణి గౌరిగా వ్యవహరిస్తారు గణపతితో పాటు ఫణి గౌరి ఆదిశేషుడు గరుత్మంత రూపాల్ని చడోపచారాలతో పూజిస్తారు గరుడ పంచమిని నాగపంచమగా కూడా పరిగణిస్తారు నాగుల్ని గరుత్మంతుణ్ణి ఏకీకృతంగా పూజించడం ఈ పర్వదిన విశేషం బద్ధ విరోధులైన ఇద్దరిని ఒకేసారి ఆరాధించడం అంటే అందరినీ సమత్వ భావనతో దర్శించాలని తెలియజేయడమే విష్ణు ఆలయాల్లో ఉండే ధ్వజ స్తంభాన్ని గరుడ స్తంభమని కంభమని పిలుస్తారు బ్రహ్మోత్సవాల ఆరంభ సూచికగా గరుడ చిత్రాన్ని ఆ ధ్వజంపై ఎగరవేస్తారు శ్రీహరిని వీపుపై మోస్తూ పరవశించే గరుత్మంతురి భంగిమ క్రియయోగ ఆసనం నిశ్చల తత్వానికి ఆత్మవిశ్వాసానికి అసాధారణ ప్రజ్ఞా పెంపుదలకు యోగశాస్త్ర రీత్యా ఇది ఉపకరిస్తుంది విష్ణుమూర్తికి వాహనమైన వేద స్వరూపుడు గరుత్మంతుడు ఆయన మాతృభక్తి పారాయణుడు నిరంతర స్వామి సేవా తత్పరుడు పక్షి జాతికి అధినాయకుడు అద్భుత గమనానికి సంకేతమే నిలిచే అపార శక్తి సంపన్నుడు ఋగ్వేదంలోని సుపర్ణ సూక్తం అష్టదల పురాణాల్లోని గరుడ పురాణం ఆయన వైభవాన్ని సమగ్రంగా ఆవిష్కరించాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్నట్ల సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్